వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లాలో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. దేశంలో ఎలాంటి వివాదంలోనూ హింసను ఆశ్రయించని ప్రతిజ్ఞ. నల్గొండ జిల్లా దేవరకొండలో ఆర్టీసీ కార్మికులు అరెస్ట్. కార్మికులకు మద్దతు పలికిన వామపక్ష నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ రేణుక. రైతులందరూ సమన్వయంతో ఉండాలని సూచన. నాగర్కర్నూల్ దేవాలయంలో హుండీ లెక్కించడానికి విద్యార్థులను తీసుకెళ్లిన ఏవో శర్మ. తీవ్రంగా ఖండిస్తున్న జిల్లా విద్యార్థి సంఘ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో సొసైటీ యార్డులో వరిధాన్యం మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అశ్వరావుపేట శాసనసభ్యులు నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కరటూరు కృష్ణ, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా సివిల్ సప్లై అధికారి చంద్రప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఇ కొంచారపు శ్రీనివాసరావు మాట్లాడుతూ, రైతులు కొనుగోలు చేసే ధాన్యంలో మట్టి శాతం 1, తేమ శాతం 17 ఉండేలా చూసుకోవాలని అన్నారు. అధికారులు కానీ, ఇక్కడ ఉన్న రెవెన్యూ వాళ్ళు కానీ అన్ని అందరి యొక్క సహకారంతో ఇది సాధ్యపడింది తప్ప మా ఒక్కరితో సాధ్యపడేది కాదు. ఎందుకంటే అధికారులు సహకారం ఉండి, ప్రజాప్రతినిధులు, పొలిటికల్ పార్టీస్, ఇది రకరకాల పార్టీలు ఉన్నాయి, అన్ని పార్టీలు కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు సహకరించారు కాబట్టి మేము ఈ సంఘాన్ని ఈ స్టేజ్కి తీసుకురాగలిగినాం. ముఖ్యంగా ఈనాడు మన సంఘం చేయడానికి ఇంత డెవలప్మెంట్ కావడానికి మీకు ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి. రైతాంగం దగ్గర 200-300 రూపాయలు వసూలు చేసి మా సొంతంగా మా సంఘ రైతుల కోసం దాదాపు 20-25 లక్షలు పెట్టి సంఘ నిర్మాణం చేసుకున్నాం. 2 జిల్లాల్లోనే లేదు అలాంటి మా సంఘం. ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గారు వచ్చారు కాబట్టి ఇది అయిపోయిన తర్వాత మన సంఘం దగ్గర తీసుకెళ్తాం. రైతు దాంట్లోనే ప్రెస్ మీట్ కూడా ఉంటుంది, ఆ ప్రెస్లు అందరు రావాలి. ఎక్కువగా నేను మరి మాట్లాడక మన మనకు సూచన చేశారు. టైం కాలతీతమైంది కాబట్టి నల్గొండ జిల్లా దేవరకొండలో కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. మద్యం అమ్మకాలు అడ్డు లేకుండా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. నాంపల్లి మండల కేంద్రం నుండి మద్యాన్ని గ్రామాలకు తరలిస్తున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని సిపిఎం మండల కార్యదర్శి చంద్రమౌళి ఆరోపించారు. లైసెన్స్ పొందిన మద్యం దుకాణాలను నిబంధనలకు అనుగుణంగా నడిపించవలసిన ఎక్సైజ్ శాఖ అధికారులు నిబంధనలను అతిక్రమించి వైన్స్ దుకాణాల వారితో కుమ్మక్కై బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. మండల కేంద్రంలో వివిధ గ్రామాల్లో బెల్ట్ షాపులకు సంబంధించినటువంటి విషయం నాంపల్లి మండల కేంద్రంలో గతంలో మన ప్రజాప్రతినిధులు సమావేశమై ఎంపీడీఓ ఆఫీసులో సమావేశమై ఒక తీర్మానం చేశారు. బెల్ట్ షాపులు మొత్తం కూడా నిషేధించాలి, మొత్తం కూడా రద్దు చేయాలని తీర్మానం చేసి ఎంపీడీఓ గారు, ఎంపీపీ గారు, ప్రజా ఎంపీటీసీ సర్పంచులు మొత్తం ఫోరం ఒక తీర్మానం చేసినాక కూడా అది ఎక్సైజ్ సిఐ గారికి విన్నవించినా కూడా అది ఆచరణలో సాధ్యపడట్లేదు. ఎందుకు సాధ్యపడతలేదు? ఎవరు కుమ్మక్కైనారు? ఇక్కడ ఉన్నటువంటి 2 వైన్స్లు సిండికేట్ అయ్యి వాళ్ళు ఇష్టమొచ్చిన రీతిలో అదనంగా డబ్బులు వసూలు చేస్తూ ప్రజల నుంచి గుంజుతూ ఉన్నారు. 5 రూపాయలకు అదనంగా ఈ వైన్స్లో ఇస్తున్నారని చెప్తా ఉన్నారు. వీళ్ళు 10 రూపాయలు అదనంగా పెంచి సామాన్యులకు ఇబ్బందికరంగా చేస్తూ ఉన్నారు. ఈ మద్యానికి సంబంధించి విచ్చలవిడిగా నాంపల్లి మండల కేంద్రంలో ఇది కొనసాగుతూ ఉంది. దీని మీద ఎలాంటి చర్య మాత్రం లేదు. గతంలో మేము కార్యక్రమం చేసినాం. ఇక్కడ సంబంధించినటువంటి అబ్కర్కి సంబంధించినటువంటి ఆఫీసులో వినతి పత్రం కూడా సమర్పించిన ప్రజా సంఘాల నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ప్రజాప్రతినిధులు కూడా మరి ఎందుకు ఈ లాజిక్ చేస్తూ ఉన్నారు? అధికారులతో సంబంధించినటువంటిది దీని మీద తక్షణమే చర్య తీసుకొని ఇది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమించి కార్మికులను తమ ఉద్యోగాల్లో చేరాలని పిలుపునివ్వడంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి వెళ్తుండగా కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాగా రోడ్డుపై బైఠాయించిన కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సమస్యకి అయిపోయింది.
దాన్ని బట్టి మేము దేనికైనా సరే సార్ నగర్ చెల్లుడు ఎంకరారు అరే ఏందమ్మా సార్ నగర్ చెల్లుడు ఎంకరారు అరే ఏందమ్మా వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రణాళిక మరియు మిషన్ 90 డేస్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ సిబ్బంది మరియు టీఆర్ఎస్ నాయకులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పట్టణంలోని పలుచోట్ల పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ఇందిరాచౌక్ నుండి విలియం మౌన్ చౌరస్తా వరకు కొత్తగా నిర్మించిన రోడ్డుపై పేర్కొన్న మట్టి దిబ్బలను ఫైర్ ఇంజన్ సహాయంతో ఎమ్మెల్యే శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ మరికొన్ని రోజుల్లో తాండూరును గ్రీన్ తాండూరుగా మార్చాలనే ఉద్దేశంతో పట్టణ ప్రణాళికతో పాటు మిషన్ 90 డేస్లో పార్టీ నాయకులను కార్యకర్తలను యువజన స్వచ్ఛంద సంఘాలను భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వార్డుల్లో పర్యటించారు. ఈ కార్యక్రమం చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చౌరస్తా నుంచి ఈ గౌతాపూర్ వెళ్ళే మార్గం లోపల ఎవరైతే ఈ దుకాణదారులు కానీ ఉన్న విపరీతం నడుస్తున్న పిల్లలకు కానీ జనాలకు కానీ చాలా ఇబ్బందులు. ఇది చేయడం వల్ల ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ ఉపయోగపడే కార్యక్రమం చాలా సంతోషం. దీనివల్ల మా సహకారం పూర్తి స్థాయిలో షాప్లో డ్రెస్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. కొంచెం అనేది అందకుండా చాలా ఎక్కువ కావడం వల్ల ఎన్నో వ్యాధులు ఎదురవుతున్నారు. అయితే ఈ యొక్క కార్యక్రమం చేపట్టినందుకు అందరికీ సంతోషం. కానీ ఈ యొక్క డ్రెస్ను కానీ తాండూరులో తగ్గించవలసిందిగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు కోరుతున్నారు. तो भी कोई परवाह नहीं हमारे को, ये धूल के बहुत हम सेफ है कि धूल के वजह से हार्ट अटैक बीपी शुगर बहुत आ रहा है. तांडूर के पावा बहुत परेशान है कि जो भी काम हो रहा बहुत अच्छा डेवलपमेंट का काम हो रहा. पूरा फुटपाथ और रोड बड़ा करके रोड वाइंडिंग करके लाइटा डाल के स्ट्रीट लाइटा पब्लिक को सहायता दिए सर का करे तो रोहित रेड्डी साहब का बहुत बड़ी मेहरबानी होती. కర్నూలు జిల్లాలో శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి కల్లూరు ఎస్టేట్లో సహస్రలింగార్చన అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజశేఖర్ దంపతులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారికి అభిషేకాలు, సహస్రలింగాష్టకం, భస్మంతో శివుని అభిషేకం చేశారు. అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పూర్వకాలే ఋగ్వేద మహాయామి ఓ విషయం
వాగర్థాయుధం వృద్ధో వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఈ జగత్కి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు అత్యంత ప్రీతికరమైన యొక్క ఈ యొక్క పూజా విధానము సహస్రలింగార్చన అనబడును. ఈ కార్తీక మాస ప్రదోషకాలమునందు వాసవీదేవి కల్లూరి పురనివాసంలో ఉన్న కన్యకా పరమేశ్వర దేవి ఆలయమునందు చక్కగా ఈరోజు ఈ గుడిలో ప్రధాన అర్చకుడైన నేను శ్రీ కిషోర్ శర్మ అనబడను. అలాగే ఇక్కడ వేదము పారాయణ చేస్తున్న యొక్క వేద పండితులు ప్రద్యుమ్న శర్మ గారితో ఇద్దరము కూడా చక్కగా ఈ యొక్క ఆలయంలో అన్యోన్య భక్త సమానంగా విశేషముగా సహస్రలింగార్చన అనే యొక్క విశేషమైన యొక్క లింగార్చన చేయబడింది. ఈ యొక్క విశేషమైన యొక్క సహస్రలింగార్చన ఎలాంటి యొక్క ఫలితాన్ని ఇస్తుందంటే, ఈ కార్తీక మాసంలో కార్తీక మాసం మహాపర్వదినాలు అనబడుతుంది కాబట్టి మహా విశేషమైన ఫలితమే ఉంటుంది. మనిషి ఉన్నంత వరకు జీవితం ఉన్నంత శరీరం ఉన్నంత వరకు ఈ యొక్క ఈ పుణ్యం అనేది మనకు ఎక్కడ కూడా తగ్గకుండా మనతో పాటు మనం రక్షిస్తుకుంటూ వచ్చే యొక్క లింగార్చన సహస్రలింగార్చన. ఏ యొక్క పూజా విధానం చేసినా కానీ కూడా అది క్షణకాలంలోనే పుణ్యాన్ని చేసి ఆ కోరిక నెరవేర్చి ఆ పుణ్యం అనేది మాయమైపోతుంటుంది. కానీ ఈ సహస్రలింగార్చన పార్థివేశ్వర స్వామి అంటే నీళ్ళల్లో జలంలో ఎంత శీఘ్రముగా మట్టి కరుగుతుందో అంతకంత శీఘ్రముగా మనకు వందరేళ్ళుగా విశేషమైన యొక్క ఫలితాన్ని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అతనికి చాలా ఇష్టమైన యొక్క విశేషమైన యొక్క ఆవరణాలు అంటే 16 ఆవరణాలతో తనకు సంబంధించి ఒక భక్తులు ఎంతమంది మోక్షాన్ని పొంది శివసాహిత్యాన్ని పొందారో శివసాహిత్యంలో పొందిన వాళ్ళే ఈ సహస్రలింగార్చన ఆరాధించబడ్డాము. మనకు కూడా అలాంటి యొక్క యోగం కలగాలని ఈ భక్తుల చేత ఈరోజు మాస శివరాత్రి ప్రదోషకాలమునందు విశేషముగా ఈ సహస్రలింగార్చన చేయబడింది. అది ఈ సహస్రలింగార్చన ఈరోజు అనుకోకుండా మా యొక్క యజమానుల యొక్క ఆలోచన పరంగా సంకల్ప బలంగా విశేషంగా జరిగినది. ఈ యొక్క ఈ కార్తీక మాసం నాడు ఇలా జరిగింది కాబట్టి భక్తులకందరూ కూడా చాలా సంతోషమైన యొక్క ఇది చాలా ఇష్టమైన యొక్క వ్రతంగా వాళ్ళు స్వీకరించారు. అందుచేత ఈ యొక్క కార్తీక మాసం నుండి ప్రతి ఒక్క సంవత్సరము వర్షము కూడా ఈ యొక్క సహస్రలింగార్చన చేయాలని మేము మనసులో సంకల్పించుకుంటున్నాము. అది యొక్క భగవంతుడు మాకు అనుగ్రహం ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము. హరి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామ పంచాయతీ ఆవరణలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనాథ్ రెడ్డి మరియు వైద్య అధికారి డాక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ, యావత్ భారతదేశానికి దశ దిశ నిర్దేశిస్తున్న రాజ్యాంగాన్ని ఆమోదించి నేటితో 70 వసంతాలు పూర్తయ్యాయని అన్నారు. 1949 నవంబర్ 26 భారత రాజ్యాంగం ఆమోదం పొందిందని, 1950 జనవరి 26 అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు బాధ్యతల గురించి ప్రజలకు తెలియజేసేందుకు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగం మౌలిక లక్ష్యాలకు భంగం వాటిల్లకుండా ఇప్పటి వరకు 103 రాజ్యాంగాన్ని సవరించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సర్పంచ్ పల్లి రమణ, గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ సావిత్రి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మొగిలిచెర్ల మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు రేపాల గ్రామ పంచాయతీ పరిధిలో రేపాల వైద్యాధికారి మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది భారత రాజ్యాంగం ప్రవేశపెట్టిన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో రేపాల ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ దిలీప్ కుమార్ మరియు కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి శ్రీనాథ్ గారు, అలానే గ్రామ సర్పంచ్ రమణ గారు, పల్లి రమణ గారు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మనందరం ఇక్కడ సమావేశానికి కారణం ముఖ్య ఉద్దేశం భారత రాజ్యాంగం ప్రవేశపెట్టిన దినోత్సవం. పెద్దలు పూజ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేసి అప్పట్లో కుల వివక్షకు లోనై కూడా తనకున్న తెలివితో చదువుకున్న విద్యని ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో మతాలు కులాలు అందరూ సమానమే అని తెలియజేస్తూ తను ఎంతో కృషి చేసి ఒక రాజ్యాంగాన్ని రాయడం జరిగినది. ఆ రాజ్యాంగంతోటే ఇప్పటికీ కూడా మన భారతదేశం ఐకమత్యంగా కులాలు మతాలు ప్రాంతాల వారికి అతీతంగా ఒకే తాటి మీద నడవడానికి కారణం మన రాజ్యాంగమే. సో అలాంటి రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన రాజ్యాంగాన్ని ఈరోజు ఆమోదించడం జరిగినది. సో అందుగానే ఈరోజు మనం ఆ దినంగా జరుపుకుంటున్నాము. సో అప్పట్లో పెద్దలు చాలా మేధావులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, గాంధీ గారు కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, మహామహా పెద్దలు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న ఎంతోమంది మేధావులు మన భారతదేశాన్ని అప్పుడు వాళ్ళు పెట్టిన రూల్స్ తోటే ఇప్పటికీ మనం
ఏ గ్రామంలో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఆరోగ్యంగా కానీ అలానే రోజు వారి నడవకలు సాగుతున్నాయంటే వాళ్ళు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలతో స్వతంత్రాన్ని అంతస్తులోనూ అవకాశాలలోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తిగత గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని సంపొందించడానికి 1949 నవంబర్ 26 మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకొని ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇస్తున్నాము. ఇది రాజ్యాంగ సారాంశం. ఇది ఏంటంటే దీని ఎక్స్ప్లనేషన్ మొత్తం ఆ బుక్లో ఉంటుంది. రాజన్న సిరిసిల్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో నూతనంగా ఏర్పాటిన ఏకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ రేణుక ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోటయ్య ఆగయ్య, జెడ్పీటీసీ లక్ష్మణరావు, గ్రామ సర్పంచ్ ప్రభునాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ రేణుక మాట్లాడుతూ ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని అన్నారు. రైతులందరూ సమన్వయంతో ఉండాలని అన్నారు. చిన్న గ్రామానికి ఐకేపీ సెంటర్లు మంజూరు చేసిన అధికారులకు రుణపడి ఉండాలని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నారు. ఈరోజు కిష్టు నాయక్ తండాలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ సర్పంచ్ తమ్ముడు ప్రభు నాయక్ వారి గ్రామ పెద్దలు మా గ్రామం కొత్తగా ఏర్పడింది. అట్లాగే పూర్వపు రాజన్నపేట గ్రామం మేమందరం కలిపి ధాన్యం కొనుగోలు చేసిన కేంద్రం. ఐకేపీ తరఫున మా మహిళలు నడుపుతారని చెప్పేసి విన్నవించిన మీదటే గౌరవ మంత్రి మన ప్రియతమ నేత కేటీ రామారావు గారు, అట్లాగే జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఈ గ్రామ పంచాయతీకి ఐకేపీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేసిండ్రు. ప్రభుత్వానికి, ప్రభుత్వాధికారులకు, అట్లాగే ప్రియతమ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కృష్ణా తండా గ్రామంలో ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులకు మరియు మహిళా సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం కల్పించిన ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసి ఇంత మంచి అవకాశం కల్పించిన గౌరవ కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ఈరోజు మన ఎల్లారెడ్డిపేట మండలం కృష్ణనాయక్ తండాలో ఐకేపీ ఓపెనింగ్ జరిగింది. ఇది మన కేటీఆర్ సార్ ఆధ్వర్యంలో ఈ మన చిన్న గ్రామమైన తండాకి ఐకేపీ ఇచ్చినందుకు సార్కు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన. వేములవాడ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో వేములవాడలోని 14th వార్డులో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించి రోగాల బారిన పడకుండా ఉండాలని మరియు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజశేఖర్ మాట్లాడుతూ, అన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో యువ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మరియు యువ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో చేయడం జరుగుతుంది. మా వాళ్ళు, మా శానిటేషన్ సిబ్బంది మరియు యువ ఫౌండేషన్ సోదరులు అందరం కలిసి ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనడం జరుగుతుంది. ఖచ్చితంగా పట్టణంలో, వేములవాడ పట్టణము అతి త్వరలో అంటే 2-3 రోజుల లోపలనే, సాటర్డే లోపల ప్లాస్టిక్ రహిత నగరంగా ప్రకటించుకుంటాం మేము. అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఇంటర్నల్ రోడ్స్ కూడా పిచ్చి మొక్కలన్నీ సమయానుకూలంగా అన్నీ తొలగించడం జరుగుతుంది. దీనిలో భాగంగా పట్టణ ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ నిషేధం విషయంలో కానీ, వ్యాపారస్తులు, ఉద్యోగులు అందరూ కూడా బ్యాగులు వాడాలా, కూరగాయలు అక్కడక్కడ, ఇంకా మన టెంపుల్ సరౌండింగ్స్లో టెంకాయల వ్యాపారస్తులు వాళ్ళు ఇంకా ప్లాస్టిక్ వాడడం జరుగుతుంది. ఖచ్చితంగా దయచేసి సాధ్యమైన 80% జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 70వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, పౌర సంస్థల మధ్య ప్రతి వివాదం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడాలనే సార్వత్రిక సూత్రంపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ
దేశంలోని ఎలాంటి వివాదమైనా శారీరక హింసను ఆశ్రయించను అని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గుడి రఘుపతి రెడ్డి, ఉపాధ్యాయులు అనుపమ, విద్యార్థులు పాల్గొన్నారు. శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడాలనే నాగరిక సమాజం యొక్క సార్వత్రిక శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడాలనే నాగరిక సమాజం యొక్క సార్వత్రిక. నల్గొండ జిల్లా దేవరకొండలో విధుల్లోకి చేరేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. తమకు న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలని 52 రోజుల పాటు సమ్మె నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల సమ్మె అనంతరం తిరిగి తమ విధుల్లో చేరేందుకు డిపో వద్దకు చేరుకోగా వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. కార్మికులకు మద్దతుగా నిలిచిన వామపక్ష నాయకులను కూడా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. డిపో వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి విధుల్లోకి చేరాలని వచ్చే కార్మికులను అరెస్ట్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జగిత్యాల జిల్లాలో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. దేశంలో ఎలాంటి వివాదంలోనూ హింసను ఆశ్రయించని ప్రతిజ్ఞ. నల్గొండ జిల్లా దేవరకొండలో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్. కార్మికులకు మద్దతు పలికిన వామపక్ష నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ రేణుక, రైతులందరూ సమన్వయంతో ఉండాలని సూచన. నాగర్ కర్నూల్ దేవాలయంలో హుండీ లెక్కించడానికి విద్యార్థులను తీసుకెళ్లిన ఏవో శర్మ, తీవ్రంగా ఖండిస్తున్న జిల్లా విద్యార్థి సంఘ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.